సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రాయపూల్ మండలాలకు గాను సీఎం రిలీఫ్ ఫండ్ దివంగత నేత ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల చొరవతో ఉమ్మడి దౌల్తాబాద్ మండలానికి 53 లక్షల రూపాయల నిరుపేదలకు వచ్చాయని తెలిపారు. దౌల్తాబాద్ మండలంలోని హైమంద్ నగర్, ముబారస్పూర్, దౌల్తాబాద్, సేరిపల్లి, లింగరాజుపల్లి గ్రామాలలో ప్రమాదవశాత్తు దావఖానా పాలైన బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రజానీకానికి అన్ని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంచ జనార్దన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు పబ్బా అశోక్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకు హాస్పిటల్ ఖర్చు, హాస్పిటల్ చూపించుకోవాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నది. పేద ప్రజలకు ఏ విధంగా ఏ రకంగా మనకు ఇబ్బంది కలగకూడదని చెప్పి హాస్పిటల్ ఖర్చు కానీ అందజేస్తున్నది. ఇది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ ఎవరున్నా కానీ మీ ఫైల్ మా దగ్గర తీసుకొస్తే మేము వాటిని ముందు పంపిస్తాము. మన పైన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మన హరీష్రావు సార్ గారు అందరూ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము అందరికీ అన్ని రకాల సేవ చేయడానికి మేము ముందున్నాము. థ్యాంక్ యూ. పేదలకు సీఎం ఈరోజు వరంలాగా ఉంది. ఎందుకంటే గరీబ్ స్థితిలో ఉండి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకోవాలనుకుంటే ఈరోజు 100,000 రూపాయల సాయం ఖర్చవుతుంది. కాబట్టి దానికి గౌరవ దివంగత నేత రామలింగారెడ్డి ఉండగా అతనికి ఈ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆ పేపర్స్ ఇస్తే సీఎం ఆర్ఎఫ్ నుంచి ఈరోజు చెక్కులు మంజూరని ఇప్పుడు గౌరవ మినిస్టర్ గారు హరీష్రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి ఆదేశంతో మేము దౌల్తాబాద్ మండలానికి 53 లక్షల చెక్కులు వచ్చినాయి. ఈరోజు కొన్ని గ్రామాలలో గ్రామానికి పోయి ఆ బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం జరిగింది. మిగతాయి కూడా మండరేడు కోటంలో 3-4 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చినాం. తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ అనేది ఒక పేద ప్రజలు ఏదైతే వైద్యానికి డబ్బులు లేని వాళ్ళకి వారికి ఒక వరంలా మన ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందడం జరుగుతుంది. మరి పూర్వము ఏ ప్రభుత్వం ఉన్నా సీఎంఆర్ఎఫ్ అనేది ఇంతగా ఎవరు కూడా ఇవ్వలేదు, ఎవరు కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం దాన్ని కంపల్సరీ ఫాలోఅప్ చేస్తూ ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యానికి ఎన్ని ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా వీలైనంత వరకు వాళ్ళకి డబ్బులు అందే విధంగా మన ప్రభుత్వం చేస్తుంది. మరి దానికి ముఖ్యంగా రామలింగన్న ప్రతి ఊర్లో ఎవరు ఆరోగ్యం బాగలేకున్నా వాళ్ళు హాస్పిటల్లో ఖర్చు పెట్టిన ఖర్చుల నిమిత్తం వచ్చే పైసలు కంపల్సరీ ఇప్పించేవాడు. ఆయన అన్నగారు ఉన్నప్పుడు పెట్టిన ప్రపోజల్స్ మన మినిస్టర్ కానీ, గౌరవ మినిస్టర్ గారు, హరీష్ణ గారు మరియు కొత్త ప్రభాకర్ అన్న గారు కానీ మరి అన్నీ వచ్చే విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందే విధంగా ప్రయత్నం చేసి కొన్ని